అన్నదమ్ములు బాబాయిలు ఇలా అంతా కలిసిమెలిసి ఉంటే కలిగే ఆనందం మానసిక సంతృప్తిని మాటల్లో చెప్పలేం ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలనేవి దాదాపుగా కనిపించట్లేదు వేరుకుంపటి పెట్టేందుకే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు పరిస్థితులు కూడా వాళ్ళను అటువైపు నడిపిస్తున్నాయి అక్కడితో ఆగితే పరవాలేదు కానీ ప్రేమ అనురాగం ప్లేస్ లోకి ఈర్ష్య ద్వేషాలు వచ్చి చేరుతున్నాయి అవి మానవ సంబంధాల్ని మట్టు పెట్టేస్తున్నాయి అలాంటి ఒక కథను ఇవాల చూద్దాం ఓ ఇంటి పెద్దైన ఏ పరిస్థితుల్లో బలైపోయాడన్నదే ఇవాల్టి ఎపిసోడ్ తన కోపమే తనకు శత్రువు ఇది అక్షరాల నిజం ఎవరైనా సరే కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిందే ఆవేశం పెరిగే కొద్దీ అనర్థాలకు దారి తీస్తాయి ఆవేశంలో నేరం చేశాక ఆ తర్వాత ఏడ్చి ఏం ప్రయోజనం జీవితాంతం బాధపడక తప్పదు ఇలా ఎందుకు అంటున్నానో ఈ కథ చూస్తే మీకే అర్థమవుతుంది సమస్యలు సుడికుండాలైతే ఆవేదన అనంతమైతే కన్నీళ్లు కష్టాలపై కన్నీళ్లు చేస్తే స్వార్థం సమస్తమై సంయమనానికి సంకెళ్ళు వేస్తే సాకిపోయే శోకానికి ఆ సమాధే సాక్ష్యం ఆ నెత్తుడి చారణ వెనుక మిగిలింది విషాద సూర్యం కరుణాకర్ విజయవాడ పోలీస్ కమిషనరేట్ లో సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ డిపార్ట్మెంట్ లో హెడ్ కానిస్టేబుల్ ఆయన భార్య గంగావతి కూతురు పద్మావతి కొడుకు వివేక్ పోలీస్ విధుల్లో ఎలా నిబద్ధతతో ఉండేవాడో ఓ భర్తగా పిల్లలకు తండ్రిగా కూడా కరుణాకర్ బాధ్యతగా ఉండేవాడు ఆయనంటే డిపార్ట్మెంట్ లో అందరికీ ఎంతో గౌరవం ఉండేది కరుణాకర్ కు ఓ తమ్ముడు శరణ్ అతనంటే ఎంతో ప్రేమ కనబరిచే ఆయన తరచుగా అతన్ని కలుస్తూ యోగక్షేమాలు తెలుసుకునేవాడు ఇలా అనుబంధాలు ఆప్యాయతలు అయిన వాళ్లు వాళ్ల అరమరికల్లేని ప్రేమకు ప్రాణమిచ్చేవాడు కరుణాకర్ కాలం కరుగుతుండగా కరుణాకర్ తండ్రి పరమేశ్వరరావుకు సుస్థి చేసింది అసలే భార్య చనిపోయి ఒంటరైన ఆయన ఇక ఎంతో కాలం బతకనని అనుకున్నాడు పెడనలో ఉన్న పొలాన్ని అమ్మేసి ఇద్దరు కొడుకులకు ఆస్తుల పంపకాలు చేయాలనుకున్నాడు అందుకు కరుణాకర్తో పాటు ఆయన తమ్ముడు శరణ్ కూడా ఒప్పుకున్నాడు మంచి పేరు తగలడంతో పరమేశ్వరరావు పొలాన్ని అమ్మేశాడు ఇందుకు 50 లక్షలు ఉంటాయి వాటిని ఇద్దరు కొడుకులకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల చొప్పున పంపకాలు చేశాడు తన కోసం 10 లక్షలు ఉంచుకున్నాడు
తన వాట కింద వచ్చే 20 లక్షల రూపాయలను ప్రస్తుతానికి వద్దు అన్నాడు. అవసరమైనప్పుడు తీసుకుంటానని చెప్పి ఆ డబ్బును తన తండ్రి దగ్గరే ఉంచాడు. ఇంటికి వెళ్ళిన కరుణాకర్ను 20 లక్షలు ఏవి అని అడిగింది గంగావతి. తన వాటా డబ్బును తన తండ్రి దగ్గరే ఉంచానని కరుణాకర్ చెప్పడంతో ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. అవతల పద్మకు పెళ్లి చేయాలి, వివేక్ చదువులకి డబ్బు కావాలి, మీరు అలా ఎందుకు చేశారు, మనకేమన్నా లక్షలు ములుగుతున్నాయా? ఎందుకు టెన్షన్ పడతావు? ఆ డబ్బు ఎక్కడుంది? మా నాన్న దగ్గరే కదా, ఆయన దగ్గరుంటే బ్యాంక్ లో ఉన్నట్టే, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడే ఇస్తాడు. అయితే ఇప్పుడు కావాలని వెళ్ళి తీసుకురండి. అరే ఇప్పుడేగా ఇచ్చింది, అప్పుడే వెళ్ళడిగితే ఏమనుకుంటారు? తనపై నమ్మకం లేదేమో అనుకుంటారు, బాధపడతారు. ఈ వయసులో ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం చెప్పు. 4 రోజులయ్యాక ఏదో ఒక కారణం చెప్పి తెస్తాలే. మీరెప్పుడు ఇంతే? మీ తమ్ముడు తన వాటాని బాగానే తీసుకున్నాడు, మీరు మాత్రం పెద్ద దానకర్ణుడిలా అక్కడే వదిలేసి వచ్చారు. ఈ రోజుల్లో ఎవరైనా ఉంటారా ఇలా? అబ్బా చెప్పానుగా తెస్తానని, నాకు తలనొప్పి వస్తోంది, కాస్త కాఫీ పెట్టివు. వీటికేం తక్కువ లేదు. ఒక్కసారి అది క్యాష్ రూపంలోకి మారిందంటే చాలు కర్పూరమయ్యే అవకాశాలే ఎక్కువ. ఆస్తిగా ఉన్న పొలాన్ని అమ్మేయడంతో ఇద్దరు కొడుకులకు తలా 20 లక్షలు పంచినట్లయింది. అయితే తండ్రి దగ్గరే మనీ ఉంచిన కరుణాకర్ ఏం చేశాడు? డబ్బు తిరిగి తీసుకున్నాడా? ఇంట్లో వాళ్ల పోరు పడలేకపోయిన కరుణాకర్ 2 రోజుల తరువాత 20 లక్షల కోసం తండ్రి ఇంటికొచ్చాడు. కూతురికి సంబంధాలు చూస్తున్నానన్న కరుణాకర్ ఇంటికి రిపేర్లు చేయించాల్సి ఉందని డబ్బు ఇమ్మని అడిగాడు. అయ్యో నువ్వింత సడన్ గా అడుగుతావనుకోలేదురా, ఆ డబ్బుని వ్యాపారాల కోసమని మీ తమ్ముడు తీసుకున్నాడు, అడిగినప్పుడు ఇచ్చేస్తా అన్నాడు. అది కాదు నాన్న, నాకు అవసరాలుంటాయిగా, అసలు నా డబ్బు నన్ను అడగకుండా ఎలా తీసుకున్నాడు వాడు? ఇప్పుడు నాకు అవసరమైంది, ఏం చేయాలి నేను? పోనీ నా వాటాగా తీసుకున్న 10 లక్షలిద్దామన్నా అవి కూడా వాడే తీసుకున్నాడురా. అదేంటి, మీ డబ్బులు కూడా వాడే తీసుకోవడం? ఈ వయసులో మీకంటూ డబ్బు అవసరం ఉంటుంది కదా. ఇలా ఈ డబ్బు విషయం అన్నదమ్ముల మధ్య వివాదానికి దారితీసింది. వెంటనే డబ్బు కావాలని కరుణాకర్ అడగ్గా డబ్బు చెల్లించేందుకు కొంత టైం కావాలని శరణ్ చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. డబ్బుల కోసం వెళ్లిన కరుణాకరన్ చేతిలో పైసా లేకుండా ఇంటి ముఖం పట్టాడు. కరుణాకర్ ఇంట్లో డబ్బు కోసం పెద్ద యుద్ధమే జరిగింది. భార్య గంగావతితో పాటు పిల్లలు కూడా ఆయనపై తిరగబడ్డారు. ఇక ఆ డబ్బులు రావని గంగావతి నానాయాగి చేయగా, ఖచ్చితంగా వస్తాయని చెప్పలేని పొజిషన్లో ఉండి వాళ్ల ముందు ముద్దాయిలా ఫీల్ అయ్యాడు కరుణాకర్. అసలే డబ్బు సమస్యల్లో ఉన్న సమయంలో మరో సునామీ ఆ ఫ్యామిలీని కుదిపేసింది. కరుణాకర్ తల్లి సంవత్సరీకం కోసం అన్నదమ్ములిద్దరూ డబ్బులు వేసుకుని బంధువులకు భోజనాలు పెట్టారు. అయితే కరుణాకర్ ఎక్కువ డబ్బులు ఇవ్వకపోవడం వివాదానికి దారితీసింది. భోజనాలు సరిగా పెట్టలేకపోయామంటూ శరణ్ తన ఫ్యామిలీని తప్పు పట్టడాన్ని తట్టుకోలేకపోయింది గంగావతి. ఏంటి మమ్మల్ని అంటున్నారు, అసలు మా డబ్బు తీసుకుంది నువ్వు, నీకు రోషం పౌరుషం ఉంటే వెంటనే మా డబ్బు మాకిచ్చేయి. వదిన అడ్డదిడ్డంగా మాట్లాడద్దు, ఇప్పుడు ఆ 20 లక్షలు గోలెందుకు? ఏంటి గోలా, మా గోడు నీకు గోలలా ఉందా? అవునులే, ఏనాడైనా కష్టపడితేగా. వదిన ఇంకొక మాట మాట్లాడినా బాగోదు చెప్తున్నా.
ఏంటి చెయ్యొత్తావ్ కొడతావా కొట్టు అయినా మీరేంటండి మీ తమ్ముడు కొట్టడానికి వస్తుంటే అలా దిమ్మలా చూస్తారేంటి అవునలే ఎంతైనా మీ తమ్ముడు కదా మేమే పరాయి వాళ్ళం అయిపోయాం పదండ్రా వెళ్ళిపోదాం వేయిను వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా మన గొడవలు మరింత పెద్దయి చేస్తున్నావు ఇప్పుడు ఇంటికి వెళ్తే నాకు మామూలుగా ఉండదు కరుణాకర్ ఊహించిందే జరిగింది ఇంట్లో వాళ్ళంతా ఒక్కటై ఆయనపై మండిపడ్డారు వాళ్ళతో వాదించలేక మానసికంగా అలసిపోయాడు తల్లికి జరిగిన అవమానాన్ని తలచుకుంటూ రగిలిపోయిన వివేక్ వివేకాన్ని మర్చిపోయాడు బాబాయ్ శరణ్ తో గొడవకు దిగాడు అసలే శరణ్ కి షాక్ టెంపర్ ఆవేశంలో ఒక్కటిచ్చాడు వెచ్చిపోయిన వివేక్ శరణ్ కొట్టేందుకు ట్రై చేశాడు అంతే శరణ్ మరో నాలుగు దెబ్బలేశాడు దెబ్బలు గట్టిగా తగలడంతో నిస్సహాయుడై వివేక్ ఇంటి దారి పట్టాడు ఇంటికొచ్చిన వివేక్ బాబాయ్ తనను చితకబాదాడని చెప్పాడు ఆ దెబ్బలు చూసి గంగావతి అక్క పద్మావతి బాధపడ్డారు కుటుంబ సమస్యలు డబ్బు పరమైన విషయాలు కరుణాకర్ స్వేచ్ఛను హరించాయి ఇటు ఇంట్లో వాళ్ళకు నచ్చ చెప్పుకోలేక అటు తన తమ్ముణ్ణి డబ్బు గురించి గట్టిగా అడగలేక సతమతమయ్యాడు ఇంతలో రోడ్డు ప్రమాదం ఏకంగా ప్రాణాలే తీసేసింది ఇక్కడే ఓ ట్విస్ట్ ఈ కేసును మలుపు తిప్పింది అదేంటి ఏం జరిగింది ఈ ఘటన జరిగిన రోజున అర్ధరాత్రి సమయంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచాడు కరుణాకర్ రోడ్డు ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందింది చనిపోయింది కరుణాకర్ అని తెలిసిన పోలీసులు వెంటనే ఇంట్లో వాళ్లకు చెప్పారు కరుణాకర్ మరణం ఆ కుటుంబాన్ని కన్నీటి పాలు చేసింది ఎన్ని గొడవలున్నా ఎన్ని మనస్పర్ధలున్నా ఇంటికి పెద్ద దిక్కు ఆయనే కదా ఆయన లేడన్న వార్త వాళ్లను తీవ్రంగా కలిచివేసింది
జరిగింది యాక్సిడెంట్ అంటే నమ్మలేకపోయాడు పరమేశ్వరరావు. కరుణాకర్ కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. పరమేశ్వరరావు కంప్లైంట్ ఆధారంగా ఎంక్వైరీ చేసిన పోలీసులు ముందుగా కరుణాకర్ ఇంటి నుంచి వెలగలేరు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశం వరకు దారిలో ఉన్న అన్ని సీసీటీవీల ఫుటేజ్ ను చెక్ చేశారు. ఈ ఫుటేజ్ లో కొత్త విషయం తెలిసింది. అర్ధరాత్రి వేళ కరుణాకర్ కారు ఇంటి నుంచి వెలగలేరు వైపు వెళ్తున్నట్లు కనిపించింది. దాంతో ఏదో జరిగిందన్న అనుమానం కలిగింది పోలీసులకు. కరుణాకర్ కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు పోలీసులు. అయితే ఇంటికి తాళం వేసి ఉండడంతో వాళ్లంతా పారిపోయారని అర్థమైంది. కరుణాకర్ కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లను ట్రాక్ చేసిన పోలీసులు వాళ్లు ఓ హోటల్లో ఉన్నట్లు గుర్తించారు. పక్క ఆధారాలతో దొరికిపోయిన ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఏం జరిగిందో బయటపెట్టారు. నా తమ్ముడు వివేక్ ని బాబాయ్ కొట్టడంతో ఇంట్లో అందరూ సీరియస్ గా ఉన్నాం. రాత్రి నాన్న ఇంటికి రాగానే ముగ్గురం కలిసి జరిగింది నాన్నకు చెప్పాం. నాన్న పెద్దగా పట్టించుకోలేదు. పైగా తమ్ముడేదో తప్పు చేసుంటాడని అందుకే బాబాయ్ కొట్టాడని అన్నాడు. అమ్మకి బాగా కోపం వచ్చింది, నాన్నపై తిరగబడింది. వెంటనే వెళ్లి మాకివ్వాల్సిన 20 లక్షలు తీసుకురమ్మంది. రాత్రి వేళ వెళ్లి అడిగితే ఏం బాగుంటుంది అన్న నాన్న తెల్లారి వెళతానన్నారు. అందుకు అమ్మ ఒప్పుకోలేదు. కోపంతో నాన్నని బలవంతంగా బయటకు తోసేసింది. డబ్బు తీసుకొస్తేనే ఇంట్లోకి రమ్మంది. ఆయన అమ్మ జుట్టు పట్టుకుని కొడుతుంటే మేమిద్దరం అడ్డుకోవాలని ట్రై చేశాం. నాన్న మమ్మల్ని వెనక్కి తోసేసి అమ్మ తల్లిని గోడకేసి కొట్టాలని చూశారు. ఇంతలో నాకు క్రికెట్ బ్యాట్ దొరికింది. దాంతో నాన్న తలపై కొట్టాను. నాన్న అక్కడికక్కడే పడిపోయారు. తలకు గట్టిగా దెబ్బ తగలడంతో చనిపోయారు. మా ముగ్గురికి ఏం చేయాలో అర్థం కాలేదు. అందరూ షాక్ అయ్యాం. ఎవరికైనా తెలిస్తే అందరం జైలుకి వెళ్లాల్సి వస్తుంది కదా, అందుకే అప్పటికప్పుడే ఒక ప్లాన్ వేశాం. ఇదివరకు వెలగలేరు దగ్గర నాన్నకు చిన్న యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు కూడా అక్కడే యాక్సిడెంట్ అయినట్లుగా అందరినీ నమ్మించాలనుకున్నాం. అర్ధరాత్రి వేళ డెడ్ బాడీని కారులో పెట్టించాం. తమ్ముడు కారు డ్రైవ్ చేశాడు. నేను నాన్న బైక్ తీసుకుని వెనకాల వెళ్ళాను. అమ్మ మాత్రం రక్తపు మరకలు తుడిచేందుకు ఇంట్లోనే ఉండిపోయింది. రాత్రి 1 గంట టైంలో వెలగలేరు దగ్గర నాన్న శవాన్ని రోడ్డు పక్కన వదిలేశాం. ఆ పక్కనే బైక్ ని కూడా పడేశాం.
ఆవేశంలో హత్య చేసిన పద్మావతిని సాక్ష్యాల్ని తారుమారు చేసేందుకు ప్రయత్నించిన గంగావతి వివేక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఆస్తి చుట్టు అల్లుకున్నవచ్చు. పొలం పొలంలా ఉన్నంత కాలం ఏ గొడవలు లేవు. ఆస్తి పంపకాలు జరగగానే వివాదాలు మొదలయ్యాయి. అవి నానాటికి పెరిగి చివరకు కరుణాకర ప్రాణాల మీదకు తెచ్చాయి. ఆవేశంలో తండ్రిని చంపి కూతురు సాధించిందేంటి? కూతురికి సహకరించి తల్లి తమ్ముడు పొందిందేంటి? వరుస తప్పులు వాళ్ళను కటకటాల పాలు చేశాయి. ఆవేశం అనర్థానికే దారి తీస్తుందని మరోసారి నిరూపించింది కథ. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ టైం మరో వాస్తవం.